హాయ్ ఫ్రెండ్స్, నిన్న దబాంగ్ ఢిల్లీ కేసీ మరియు యూపీ యోధ జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో దబాంగ్ ఢిల్లీ కేసీ ఇచ్చినటువంటి కంబ్యాక్ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ కంబ్యాక్స్ ఇన్ వివో ప్రో కబడ్డీగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్లో దబాంగ్ ఢిల్లీ కేసీ మరి వెనకబడిందని చెప్పుకోవచ్చు. యూపీ యోధ డామినేట్ చేశారు, బట్ ఫస్ట్ హాఫ్ చివరిలో మంజీ చేసినటువంటి ఒక సూపర్ రైడ్ కారణంగా దబాంగ్ ఢిల్లీ కేసీకి మ్యాచ్ పైన ఆశలు చిగురించాయని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ హాఫ్లో దబాంగ్ ఢిల్లీ ఇచ్చినటువంటి కంబ్యాక్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంబ్యాక్స్ ఇన్ వివో ప్రో కబడ్డీగా చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ చివరిలో ఈ మ్యాచ్ రిజల్ట్ కొంచెం కాంట్రవర్సీకి దారితీసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రదీప్ నర్వాల్ చేసినటువంటి రైడ్లో డిఫెండర్ ప్రదీప్ నర్వాల్ని డాష్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు, కాబట్టి ప్రదీప్ నర్వాల్ సేఫ్ అవుతాడని అందరూ భావించడం జరిగింది. అయితే ఆ తర్వాత ప్రదీప్ నర్వాల్ డిఫెండర్ని టచ్ చేయకుండా లాబీలోకి వెళ్ళాడని అందరూ చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇద్దరు అవుట్ అవుతారు కదని ఇంకొక డౌట్ మొదలైంది. అయితే కొత్తగా వచ్చినటువంటి లాబీ రూల్స్ ప్రకారం ముందుగా డిఫెండర్ని టచ్ చేయకుండా రైడర్ లాబీలోకి వెళితే రైడర్ని అక్కడే అవుట్ కింద ప్రకటిస్తారు. తర్వాత ఎంతమంది డిఫెండర్స్ తనని టచ్ చేసినా వాళ్ళు అవుట్ అవ్వరు. సో దీన్ని బట్టి రైడర్ టచ్ లేకుండా లాబీలోకి ఎంటర్ అయితే తనని ఫస్ట్ అవుట్ కింద కన్సిడర్ చేస్తారు. తనని ఎవరు టచ్ చేసినా వాళ్ళు అవుట్ అవ్వరు. సో ఈ విధంగా ప్రదీప్ నర్వాల్ అవుట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రదీప్ నర్వాల్ కోసం వచ్చినటువంటి డిఫెండర్ని సేఫ్ ఇవ్వడం జరిగింది అంపైర్స్. సో ఈ డిసిషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ని మాకు అందించే ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ తెలుగు టైటన్స్కి దబాంగ్ ఢిల్లీ కేసీ తోటి, మరి వరుసగా 3 విక్టరీస్తో దబాంగ్ ఢిల్లీ కేసీ అండ్ 3 సూపర్ 10స్తో నవీన్ కుమార్ ఉన్నాడు. మరి ఈ ఎక్స్ప్రెస్ రైడర్ని తెలుగు టైటన్స్ డిఫెన్స్ ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఈ మ్యాచ్ని మాత్రం ఎవరు మిస్ కాకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.